हेलो फ्रेंड्स एला उन्नारु वेलकम बैक टू मै चैनल। सो ई रोज़ वच्चेसरिकि ओक मंचि व्लॉग तो मैं मुंदुकु वच्चेसानु। सो दानिकन्ना मुंदु एंटंटे ओक हैप्पी न्यूज़ मीतो शेर चेसुकोवाली। सो ऑलरेडी मनकि मीरु टाइटिल चूस्तेने अर्थमैपोयि उंटुंदि कदा। सो अदेनंडि 1000 सब्सक्राइबर्स अयिनंदुकु चाला हैप्पीगा उन्नानु। सो पेरु पेरुन प्रति ओक्करिकि कूडानि नेनु थैंक्स चेप्पुकुंदामनि इला मैं मुंदुकु वच्चानन्नमाट। सो चेप्तुन्नानंडि निजंगा मी सपोर्ट इप्पटि वरकु इला उंडडं वल्ले नेनु 1.5 इयर अयिना कूडा एक्कडो ओक चिन्न नमकं अन्नमाट। सो नेनु कंपल्सरिगा नेनु सक्सेस् ఏదో ఒక చోట అలాగ మనసులో ఉండిపోయింది నాకు। సో అలాగే నెమ్మది ఇంత దాకా లాక్కొచ్చాను। సో దగ్గర దగ్గర నేను ఇప్పుడు 250 వీడియోస్ దాకా చేశాను అన్నమాట। సో 242 అలాగ వీడియోస్ కంప్లీట్ అయినాయి ఇంతవరకు కూడాని। సో ఇన్ని వీడియోస్ చేస్తూ కూడాని సబ్స్క్రైబర్స్ అనేది చాలా తక్కువగా ఉండేవాళ్ళు। సో చాలా బాధపడేదాన్ని అన్నమాట। కానీ ఇప్పుడు అలా కాదు। సో ఇక్కడో ఒక నమ్మకాన్ని మాత్రం మీరే నన్ను ఇక్కడ దాకా లాక్కొచ్చారన్నమాట। సో ఆ నమ్మకం అనేది మీరు కంప్లీట్ చేశారు। సో దానికోసం అనేది చాలా థ్యాంక్స్ అండి। సో 1000 సబ్స్క్రైబర్స్ని అంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్కి పేరున కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను। సో అయితే ఇక బ్లాగ్లోకి వెళ్ళిపోతాము। బ్లాగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది। సో కంపల్సరీగా బ్లాగ్ చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటని నా కామెంట్ సెక్షన్లో చెప్పండి। సో మీకు నచ్చితే కనుక ఒక లైక్ అనేది కూడా ఇచ్చుకోండి। సో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకేనా। సారీ ఇక లాగ్లోకి వెళ్ళిపోదాం। సో ఇక మనకి మామిడికాయల కాలం వచ్చేసింది కదా। మామిడికాయలు అనేది తీసుకొచ్చారన్నమాట। రసాలు తీసుకొచ్చారు ఈరోజు। సో మార్నింగ్ ఏంటంటే పాపం ఈయన 5:30 ఆ టైంకే వెళ్ళిపోవాల్సి వస్తుంది। ఇక్కడ ఏంటంటే విజయవాడలోని 9 అని చెప్తున్నారు కానీ 7 నుంచే స్టార్ట్ చేస్తున్నారు బైక్స్ అనేది సీజ్ చేసేయడం కానీ। అసలు కొంచెం పోలీసు వాళ్ళు కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటున్నారు। సో అది మన మంచిగా అనుకోండి। సో అలాగే కరెక్ట్ అన్నమాట। సో ఇక ఈయన ఏంటంటే 5:30కే వెళ్ళారు అన్నీ ఒక తంత్రతోటి పాపం తీసుకొచ్చేసారన్నమాట। సో మామిడికాయలు తర్వాత ఇక వెజిటేబుల్స్ తీసుకొచ్చారు। వెజిటేబుల్స్ కూడా ఈసారి టమాటాలు అయితే బాగున్నాయి। పోయినసారి అసలు చాలా పచ్చిగా ఉన్నాయన్నమాట। సో వాటితో పాటు ఇక ములక్కాడలు తీసుకొచ్చారు। ములక్కాడలు మాత్రం నాకైతే బాగా నచ్చినాయి అసలు చూడండి ఎంత లావున్నాయో అసలు। అండ్ తర్వాత చాలా లేత కాళ్ళు అన్నమాట బాగున్నాయి। తర్వాత రొయ్యలు ఒకటి తీసుకొచ్చారు। ఈరోజు అయితే మా ఇంట్లో స్పెషల్ అన్నమాట రొయ్యలు ములక్కాడ చాలా రోజుల తర్వాత వండుతున్నాను। ఎక్కువగా రొయ్యలు ఏంటంటే రొయ్యలు టమాటా అలాగ ఎక్కువ వండుతాను। ములక్కాడ కాంబినేషన్ అనేది చాలా రేర్గా వండుతూ ఉంటాను అన్నమాట। బెండకాయ పులుసు అదే రొయ్యలు బెండకాయ పులుసు అనేది ఎక్కువ చేస్తూ ఉంటాను లేదా ఉత్తి ఫ్రై చేస్తూ ఉంటాను అన్నమాట। సో అది అండ్ ఇక్కడైతే నేను రెసిపీ చూపించేస్తాను నేను ఎలాగ చేస్తున్నాను ఏంటి అనేది రొయ్యలు ములక్కాడ। ఫస్ట్ అయితే నేను మసాలా అంతా కూడా మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట। సో దీనికి కావాల్సింది ఏంటంటే నేను జీలకర్ర గసగసాలు దాల్చిన చెక్క లవంగాలు అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి కొంచెం జీడిపప్పు అనేది వేసుకుంటున్నాను అనమాట సో గ్రేవీ కోసం అంతే। తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ములక్కాడలు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడాని చాప్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఉంచుకున్నాను ప్లేట్లోని। అండ్ ఇక్కడ ఏంటంటే ములక్కాడ ఒకటే కనిపిస్తుంది ఇది ఒకటే చాప్ చేసి పక్కన పెట్టాను అనమాట అండ్ ప్లేట్ సరిపోదు కదా అందుకోసం సో ములక్కాడ మళ్ళీ విడిగా పక్కన పెట్టాను। అండ్ ఇక్కడ ఏంటంటే మనకి గ్రైండ్ చేసిన పేస్ట్ ఉంది కదా సో అది తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి ఉప్పు కారం పసుపు అండ్ తర్వాత నూనె ఇక ఇదేంటంటే రొయ్యలు రొయ్యలు వచ్చేసరికి నేను ఉప్పు పసుపు వేసేసి కడిగేసి పక్కన పెట్టేసి ఉంచేసాను అన్నమాట సో అది। అండ్ ఇక్కడైతే ఇక స్టార్ట్ చేసేస్తున్నాను రెసిపీ అనేది బాండి పెట్టేసుకొని ఆయిల్ అనేది వేసుకుంటున్నాను। సో ఆయిల్ వేసేసి అందులో మనకి ఉల్లిపాయలు వేసేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి। సో మనం ఏంటంటే మసాలా అనేది ఎక్కువ ఏమీ యూస్ చేయట్లేదు కాబట్టి మనకి గ్రేవీ కోసం ఒక 2 ఉల్లిపాయలు అనేది పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఉంచుకున్నాను అన్నమాట। సో మనకి ములక్కాడ అది వేస్తాం కదా సో గ్రేవీ ఇంకా కనిపించదు అన్నమాట ములక్కాడ అది వేస్తాం కాబట్టి గ్రేవీ అనేది మనకి తక్కువ కనిపిస్తూ ఉంటుంది సో అందుకోసం ఉల్లిపాయలు అనేది ఎక్కువ వేసాను నేను మాకు ఏంటంటే ఎక్కువ గ్రేవీయే కావాలి అందుకోసం సో అది ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి అండ్ వేసేసాను కదా ఇక ఇవి వేగుతూ ఉన్నాయి అండ్ ఇదైతే నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఈ రెసిపీ అనేది సో ఇక్కడ ఇక పసుపు తర్వాత సాల్ట్ అనేది వేసేసుకుంటాను
సో సాల్ట్ కూడా మనకి ఏంటంటే ఈ ఉల్లిపాయలు వీటి వరకు అన్నమాట. సో మొత్తం గ్రేవీ అంతా అంటే మళ్ళీ మనకి కొంచెం తేడా వస్తుంది, అందుకని అప్పటికప్పుడు వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయల వరకు ఎంతవరకు కొంచెం మగ్గడానికి అన్నీ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో అది మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఈ ముందుగా మీకు ఈ రెసిపీ అంటే ఇష్టమా కాదా అనేది కూడా నాతో షేర్ చేసేసేయండి, ఓకేనా? సో ఇక్కడైతే నేను ఇంకా మొత్తం అంతా వేపేస్తున్నాను. సో కొన్ని రోజుల నుంచి ఏంటంటే నాకు రెసిపీస్ చేసేటప్పుడు కొంచెం చేత్తో ఒక చేత్తో పట్టుకొని ఫోన్ పట్టుకొని ఒక చేత్తో ఇలాగా చేసేదాన్ని అనమాట. సో వీడియో తీసేదాన్ని. సో అప్పుడు కొంచెం కష్టమయ్యేది. సో ఇక ఇవాళ ఏంటంటే ఎందుకన్నా ఒకసారి ట్రై చేద్దామంటూ మాకు ప్లేస్ ఏంటంటే చూపించాను కదా, గట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కదా. సో దానివల్ల ఏంటంటే నాకు రెసిపీస్ చేసేటప్పుడు కూడా తీయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది అనిపించేది. ఇప్పుడు ఆ ఇబ్బంది పోయింది, ఇవాళ ట్రై చేశాను అనమాట. సో చిన్న గట్టు మీద ట్రై పాట్ పెట్టి ట్రై చేసి సో ఇవాళ సెట్ అయ్యింది. సో ఇకపై రెసిపీస్ అన్నీ కూడా ఇలాగా చక్కగా నీట్గా మీకు కనిపించేటట్టు చెప్పెడతాను, ఓకేనా? ఇక రొయ్యలు అనేది వేసేసాను. సో మనం ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, ఆ నూనెలోనే మనం ఉల్లి ఈ రొయ్యలు అనేది వేపేసుకోవాలి. సో అది కొంచెం మనకి చూసారా దగ్గరికి పడ అదే రొయ్య అనేది ముడుచుకొని కొంచెం దగ్గరికి అయిపోతుంది. సో ఇలా బాగా వేగాలన్నమాట. దానిలోని వాటర్ అంతా కూడా బయటికి వచ్చేసి రొయ్యలోది అది కూడా ఇంకిపోవాలి. సో ఆ టైప్ అలాగైతే కనుక మనకి ఏంటంటే నీసు వాసన అనేది ఉండదన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే నేను విడిగా కూడా ఈ ఉత్తి రొయ్యలు అనేది నీరంతా ఇంకిపోయేంత వరకు వేపేసి పక్కన పెడుతూ ఉంటాను అన్నమాట. సో దీనికైతే మనం ఆల్రెడీ ఉల్లిపాయల్లో కూడా వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ధనియాల పొడి అండ్ గరం మసాలా పొడి అండ్ తర్వాత మనం మిక్సీ పట్టేసి ఉంచాం కదా ఆ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసాను అన్నమాట. సో జీడిపప్పు అనేది వేసాం కాబట్టి ఇందులో టేస్ట్ అనేది ఇంకా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన తర్వాత కూడా నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో నాకు అప్పుడు తెలుస్తుంది కదా, సో ఇది రెసిపీ నాకు ఓకే నేను పర్ఫెక్ట్గా చేశాను అని నాకు కూడా హ్యాపీ ఫీలింగ్ అనిపిస్తుంది అనమాట. సో అందుకోసం అది షేర్ చేయమని చెప్తున్నాను, ఓకే? అండ్ ఇక్కడైతే మనం మసాలా అది ఉంది కదా, సో అది అందులోనే కొంచెం వాటర్ అనేది వేసి మళ్ళీ ఇందులో వేసేసాను అనమాట మసాలాది పేస్ట్ది. సో ఇక్కడ ఏంటంటే కొంచెం వాటర్ అనేది వేసుకుంటూ ఉండాలి, లేదంటే కనుక మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఏంటంటే అది వేగడం కూడా కొంచెం టైం పడుతుంది కదా, వేగాలి కదా, అందుకోసం అనమాట. అల్లం వెల్లుల్లి వేసేసరికి ఏంటో ఎక్కువగా ముందు మనకి అడుగు పట్టేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని బాగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కొంచెం మాడిపోయిందంటే మళ్ళీ అనవసరంగా మనకి రెసిపీ అంతా మాడి ఉన్న వాసన అది కొంచెం మాడినా కూడా అది ఏంటంటే మాడిన వాసన అది పట్టేస్తూ ఉంటుందన్నమాట. అందుకని కొంచెం రెసిపీ చేసేటప్పుడు మాత్రం మాడకుండా దగ్గరుండి చూసుకోవడం బెస్ట్. అండ్ తర్వాత ఇక్కడ ములక్కాడలు అనేది వేసేసాను. మనకి ఇప్పుడు ములక్కాడ కూడా మనకి మసాలా అంతా కూడా పట్టాలి దీనికి. సో ఇప్పుడైతే మనకి ముక్క కూడా ఈ ములక్కాడ ముక్కలకు కూడా ఉప్పు పట్టాలి కదా, అందుకోసం కొంచెం సాల్ట్ అనేది ఇందులో యాడ్ చేశాను అనమాట. ఆల్రెడీ మనం రొయ్యలు కూడా వేసేసుకున్నాం కదా ఈ రొయ్యలకి. అండ్ తర్వాత మనకి అదే ములక్కాడలకు కూడా ఈ ఉప్పు అనేది పట్టాలన్నమాట. అందుకోసం ఇప్పుడు మనం జాగ్రత్తగా సాల్ట్ అనేది వేసేసి ఇంకా అడుగు నుంచి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఈ ముక్కలు కూడా ఏంటంటే ములక్కాడ లేతగా ఉండడం వల్ల ఇది ఒక మైనస్ ఏంటంటే మనకి తినడానికైతే బాగుంటుంది కానీ కూర వండేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలపాలన్నమాట, లేదంటే కనుక అది మొత్తం అంతా చీలిపోయి ముక్కలంతా విడిపోయి బాగోదు. సో అందుకోసం అనమాట. సో కొంచెం అయితే లైట్గా వాటర్ వేసి ఇక మూత పెట్టేసి ఉంచేసాను. సో ఇదండి చూసారా కొంచెం మనకి దగ్గర పడింది. అండ్ ఇక కొంచెం మనం కారం కూడా వేసుకోవాలి ఇక్కడ ఇప్పుడు, అంటే ముక్క మనకి పూర్తిగా ఉడకలేదు కొంచెం అనేది ఆ వాటర్ అనేది మనం వేసాం కదా కొంచెం ఇంకి కొంచెం ఇదైందనమాట ముక్క కొంచెం లైట్గానే. సో ఇక మనం కారం కూడా వేసేసుకుంటే ఏంటంటే ఇప్పుడే మనకి ముక్కకు పడుతుంది. సో నేను మధ్య మధ్యలో అయితే కొంచెం కొంచెం వాటర్ అనేది వేస్తూనే ఉన్నాను. నాకైతే ఏంటంటే నా ఈ ఉండేదాకా ఉంది చూసారా అది చాలా పలచగా ఉంటుందన్నమాట, అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాకపోతే రెసిపీస్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంటుందన్నమాట, ఇది వెడల్పుగా ఉంటుంది కదా ఇది బాండి, అందుకని ఏంటంటే నాకు ఇందులో అయితే చాలా ఫ్రీగా అనిపిస్తుంది వండేటప్పుడు. కానీ ఇది ఏంటంటే త్వరగా అడుగు పట్టేసి మాడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట, అందుకోసం.
సో ఇక మనం మూత తీసి చూస్తే చూసారా నూనె అనేది పైకి ఎలా తేలుతుందో. సో మనకి కొంచెం పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనిపిస్తుంది కదా ఇప్పుడు. అండ్ ఇప్పుడైతే మనం ములక్కాడిని కూడా ఒకసారి స్పూన్తో ఇలాగంటే తెలిసిపోతుంది. మ్యాక్సిమం అదంతా కూడా ఉడికిపోతుంది. ఆల్రెడీ నేను వాటర్ అనేది వేసి ఉంచాను చెప్పాను కదా, మధ్య మధ్యలో వాటర్ అనేది వేస్తున్నానని. సో అదనమాట, అందుకోసం కొంచెం వాటర్ లేష్గా కనిపిస్తుంది చూసారా. సో అది మనకి ముక్క కూడా చక్కగా అని ఉడికిపోతుంది. ఇక్కడ ఇంకొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా మనకి ఇంక పోయేటట్టు చూసుకోవాలి. అండ్ ఇప్పుడే ఉప్పు కారం అనేది కూడా మనం అడ్జస్టబుల్ అంటే సరిపోయిందా లేదా అనేది చూసుకొని ఇప్పుడే మనం కలిపేసుకుంటే కనుక మనకి పర్ఫెక్ట్గా అయిపోతుంది. లేదంటే కనుక మనం ఇంకా మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత అంటే మళ్ళీ కొంచెం ఇగురులోనే ఉండిపోతుంది, ముక్కకి సరిగా పట్టదు అనమాట. అందుకోసం ఏంటంటే కొంచెం ఉడికించేటప్పుడు ఇప్పుడు పూర్తిగా అంటే ఉడకలేదు కదా ముక్క, అప్పుడే మనం ఈ ఉప్పు కారం అనేది కూడా సెట్ చేసేసుకొని వేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట కర్రీస్లోని. ఎప్పుడైనా కూడా అంతేనండి, మనం ముందే కొంచెం ఎక్కువ వేసుకోకూడదు ఉప్పు కానీ కారం కానీ, లైట్గా వేసుకొని ఇలాగ మధ్యలో అనమాట మనం పూర్తిగా ఉడకక ముందు ఒక్కసారి చెక్ చేసుకొని ఆ తర్వాత మనం సరిపోకపోతే కలుపుకుంటే బెస్ట్ అనమాట. లేదంటే కనుక ఉప్పు కారం అనేది ఎక్కువైపోయి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ అది తగ్గించుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉండాలన్నమాట. సో అందుకోసం అండ్ ఇక్కడైతే మనకి రొయ్యలుది కూర అనేది రెడీ అయిపోయింది. సో నూనె కూడా పైన తేలిపోయింది చూసారా. సో అలాగా పైన తేలితే మనకి పర్ఫెక్ట్గా అయిపోయినట్టు అనమాట. సో ఇంకా మనం కొత్తిమీర అనేది కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటున్నాను. సో అంతేనండి, రెసిపీ అనేది రెడీ అయిపోయింది. అండ్ ఇక మనం సర్వ్ చేసుకోవడం ఆలస్యం. ఇక్కడ కొత్తిమీర వేసిన తర్వాత కూడా వెంటనే తీసేయలేదు, ఒక 2 మినిట్స్ ఉంచాను అనమాట. సో ఆ తర్వాత నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ. సో అంతేనండి, చూసారా ఎంత బాగుందో కదా, చూడడానికి బాగుంది అలాగే తినడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. సో రొయ్యలు ములక్కాడు అనేది మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా ఉంది ఏంటి అనేది షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో, ఓకేనా. సో అది ఇక ఈవినింగ్ వచ్చేసరికి హ్యాపీ హ్యాపీగా అనమాట, అసలు 1000 సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా. సో దానికోసం కేక్ అనేది తెప్పించాను అనమాట. సో నిన్నే నేను ఆర్డర్ అనేది పెట్టేశాను, మాకు ఇంటికి దగ్గరలోనే ఉందన్నమాట. సో వాళ్ళకి ఫోన్లోనే ఆర్డర్ చెప్పాను. సో మార్నింగ్ ఇవి చెప్పాను కదా మా హస్బెండ్ పాపం మార్నింగే వెళ్ళారని. సో 6:30కి మళ్ళీ ఇటు కేక్ దగ్గరకు కూడా వెళ్ళి కేక్ తీసుకొని వచ్చారనమాట. సో అది ఇక ఈవినింగ్ నేను కేక్ ఇక్కడ కట్ చేయడానికి రెడీ అయ్యాను. సో బెలూన్స్ ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, ఊరికి సరదాగా కొంచెం హ్యాపీ మూమెంట్ కదా, అందుకని ఒక ఫ్లవర్ ఓకే ఒక ఫ్లవర్ సింగిల్గానే అలా తయారు చేసి అలా పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ ఏమైందంటే ఒక చిన్నది పొరపాటు అయ్యింది. సో కేక్ చూసారు కదా స్టార్టింగ్ ఎలా ఉంది. సో ఇక్కడ కేక్ చూడండి, కొంచెం జెల్లీ అనేది కిందకి మొత్తం వచ్చేసింది. అది ఏమైందంటే నేను పిక్ తీసుకుందామని మొత్తం పైనుంచి ఇలాగ దాన్ని సపరేట్గా పిక్ మామూలుగా ఇలాగ కింద పెట్టేసి తీయాల్సింది. సో అలా కాకుండా నేను పట్టుకుంటాను తీయమని చెప్పేసి మా హస్బెండ్ అన్నా అనమాట పిక్. సో పట్టుకుంటే కేక్ పడుతుంది కదా అన్న ఉద్దేశంతో అనుకున్నాను. సో పిక్ సరిగ్గా రావట్లేదు, సరిగ్గా రావట్లేదు, కొంచెం కేక్ అనేది ఇలాగ కిందకి వాల్చమని చెప్పారు. సో సరే అని ఇంకా అలా కిందకి వాల్చేసరికి ఏమైందంటే, ఆల్రెడీ అది మార్నింగ్ తీసుకొచ్చాము, కొంచెం జెల్లీ అనేది ఇదైందనమాట, ఇది కూల్ కేక్ అందులోని. సో జెల్లీ మొత్తం పైనుంచి కిందకి అలాగా లైట్గాని చూసారా కిందకి వచ్చేసింది అనమాట. సో అక్కడ కొంచెం ఇదైంది, కానీ ఇక పిల్లలతో మాత్రం హ్యాపీగా సెలబ్రేషన్స్ అనేది చేసేసుకున్నాము. సో చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి. ఇలాగే ఇంకా ముందు ముందుకి అంటే మనం 10,000 సబ్స్క్రైబర్స్ కూడా అయిన తర్వాత ఇలాగే సెలబ్రేషన్స్ అనేది చేసుకోవాలని ఉంది. అండ్ తర్వాత గివ్ అవేది అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే చేస్తాను. సో లాక్డౌన్ వల్ల కొంచెం అది ఆగిందనమాట. సో అది మాత్రం తప్పకుండా చేస్తాను. సో ఫ్రెండ్స్, అది వీడియో మీకు నచ్చిందా, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కూడా మర్చిపోకండి. ఓకేనా, బాయ్.